స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20% రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని 34% రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం. ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి, అప్పుడే ఏ తమ్ముడు కూర్చోడమ్మా కూర్చోండి కూర్చో, అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది. అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు, నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు. ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 34% స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ని 24% చేశారు, అంటే 10% తగ్గించేశారు. 17,000 మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం. ఒకటి పూలే గారు, 2 ఎన్టీ రామారావు గారు. ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే, ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను, ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి తేవాలో ఆలోచించాం. మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ పని మీరు చేస్తారు వృత్తి పనులు, ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులను ఇచ్చారు. వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి కానీ ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వీళ్ళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు, రజకులు ఉన్నారు, రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ న్యాయంలోనే పలికాం. సమైక ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కార్యక్రమం పెట్టాం. ఒక దగ్గర దగ్గర 400-500 రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం. పోయిన 5 సంవత్సరాలు చూస్తే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఆధునిక పనిముట్లు 90% సబ్సిడీతో ఇచ్చాం. 500,000 మందికి 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 4 సంవత్సరాల్లో 1 రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత మునుపు కూడా రాజశేఖరుడు ఉన్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని. 1-2-3 కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, నువ్వు పోయి పని చేసుకోమంటే